దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తాజాగా మరో కీలక తీర్పును వెల్లడించింది. విద్య ఉద్యోగ నియమకాల్లో మరాఠా రిజర్వేషన్లను చట్ట విరుద్ధమని చెబుతూ వాటిని రద్దు చేసింది. దీంతో మహారాష్ట్ర సర్కార్కు చుక్కెదురైంది. మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్య ఉద్యోగ నియమకాల్లో ఈ రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని చెబుతూ వాటిని రద్దు చేసింది. 50%కి రిజర్వేషన్లు మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్లేనని ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో మరాఠా సామాజిక వర్గానికి విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనుకున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. విద్య సామాజిక పరంగా వెనుకబడిన వర్గంగా మరాఠా సామాజిక వర్గాన్ని గుర్తిస్తూ మహారాష్ట్ర సర్కార్ రిజర్వేషన్ల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకొచ్చింది. ఇక ఈ చట్టాన్ని సమర్థించిన బాంబే హైకోర్టు 16% రిజర్వేషన్ సరైంది కాదని, మరాఠాల కోటా ఉద్యోగాల్లో 12% మించరాదని, అడ్మిషన్లలో 13% మించరాదని 2019లో తీర్పునిచ్చింది. ఈ క్రమంలో రిజర్వేషన్ల అంశం బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన 5 న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన చట్టం సమానత్వపు హక్కును ఉల్లంఘించేదిగా ఉందని తెలిపింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు 50% ఉన్న పరిమితిని ఉల్లంఘించడం సరైంది కాదని స్పష్టం చేసింది. 50% రిజర్వేషన్లు మించరాదని 1992 నాటి తీర్పును పునః పరీక్షించలేమని స్పష్టం చేస్తూ మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసింది. దీంతో ఇప్పుడు అక్కడి సర్కార్కు ఈ తీర్పు చెంపపెట్టుగా మారింది.